హలో గైస్, వెల్కమ్ టు డ్రైవ్ స్పార్క్ తెలుగు. నేను అరుణ్ తేజ. ఆటో ఎక్స్పో 2023లో నేనైతే ప్రజెంట్ ఉన్నా. ఇది సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే నేను ఆల్మోస్ట్ కార్స్ అన్ని చాలా చేసేసా, అండ్ సెకండ్ డేలో నేను టూ వీలర్స్ గురించి అయితే నేను ఒక చిన్న చిన్న రివ్యూలు చేద్దాం అనుకున్నా. సో ఇన్ని కొత్త కొత్త మోడల్స్లో మధ్యలో ఒకే ఒక స్కూటర్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది అబ్బా. ఇదే మన కీవే వాళ్ళ సిక్స్టీస్ స్కూటర్ అనమాట. సో ఈ స్కూటర్ పేరే సిక్స్టీస్ అనమాట. సో ఈ స్కూటర్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా దీని డిజైన్ గురించి మాట్లాడుకుందాం. సో పేరు చెప్పినట్టే సిక్స్టీస్ అనమాట. సో సిక్స్టీస్ మన రెట్రో స్కూటర్ ఏదైతే ఉందో అదే ఒక స్టైలిష్ డిజైన్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇందులో కనపడతాయి. మనకు ముందు చూసుకున్నట్టయితే దీని డిజైన్ అండ్ ఈ మెష్ చిన్న గ్రిల్ అండ్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఇండికేటర్స్ ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ మనకు సిక్స్టీస్లో ఒక రెట్రో లుక్ని అయితే ఇస్తుంది. సో ముందుగా దీని హెడ్ లైట్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రంట్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక హాలోజన్ సెటప్ అయితే మనం చూడొచ్చు, అండ్ ఇక్కడ మనము ఒక బ్యాడ్జ్ చూడొచ్చు, కంపెనీ వల్ల బ్యాడ్జ్ చూడొచ్చు. అండ్ కింద కొంచెం ఇసులాగే వస్తే మనకు ఓల్డ్ స్టైల్ ఆఫ్ మన ఇండియాలో ఏవైతే ఉన్నాయో మన చేతకు కావచ్చు ఇలాంటి ఒక స్కూటర్స్ డిజైన్ అయితే ముందు మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక క్లాసీ సిల్వర్ కలర్లో ఒక మెష్ అయితే కనపడుతుంది. అండ్ సైడ్లో మన ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఇండికేటర్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ చిన్న ఒక ఫంకీ డిజైన్ని అయితే వాళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనము కీవే వాళ్ళ బ్యాడ్జింగ్ని అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు టైర్ని చూసుకున్నా కూడా మనకు ఎడ్జ్లో చూసుకున్నట్టయితే వైట్ కలర్ ఉంటుంది, అండ్ మిడిల్లో చూసుకున్నట్టయితే ఆ టైర్ లోపల ఒక సిల్వర్ కలర్ని అయితే ఉంటుంది. సో ఇవన్నీ మొత్తానికైతే మనకు ఒక రెట్రో ఫీల్ని ఇస్తుంది స్కూటర్ని చూడగానే. అండ్ నెక్స్ట్ మనము దీని సీట్ గురించి మాట్లాడుకున్నట్టే స్ప్లిట్ సీట్ ఉందన్నమాట. ఈ స్ప్లిట్ సీట్స్ అన్ని మనం ఓల్డ్ టైప్ ఆఫ్ స్కూటర్స్లో ఈ స్ప్లిట్ సీట్ని ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ ముందర మనం డాష్బోర్డ్ చూసుకున్నట్టయితే ఫుల్లీ కంప్లీటెడ్గా వైట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక గ్లో బాక్స్ ఉంది. మనం ఎమర్జెన్సీ థింగ్స్ అండ్ కిట్ ఏదైనా కావాలంటే మనం ఇక్కడ క్యారీ చేసుకోవచ్చు అనమాట, మన డాక్యుమెంట్స్ అలాంటివి. సో ఇక్కడ ఒక హుక్ అయితే ఉంది. సో ఇది కూడా మనకు ఓల్డ్ టైప్ ఆఫ్ దీంట్లో ఇచ్చేసారనమాట. సో ఇప్పుడు వస్తున్న స్కూటర్స్కి మనం యాక్చువల్లీ ఇక్కడ చూస్తాం ఆ హ్యాంగరు. సో ఇదైతే మనకు ఓల్డ్ టైప్ ఆఫ్ డిజైన్ కాబట్టి సో ముందర ఇచ్చారు. సో మనకు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం కిందకి రాగానే ఇక్కడ మనకు పెట్రోల్ ట్యాంక్ ఆప్షన్ ఇక్కడ ఇచ్చారనమాట. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు పెట్రోల్ ట్యాంక్ పెట్రోల్ ఫిల్ చేయడానికి హోల్ కూడా వస్తుంది. అండ్ ఆ ట్యాంక్ అనేది కింద ఇచ్చారనమాట. సో ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇలాగ రాగానే మనకు ఒక బాక్సీ టైప్ ఆఫ్ బ్యాక్ కిట్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సిక్స్టీస్ అనే బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ కనపడుతుంది. అండ్ బ్రాండ్ నేమింగ్ ఇక్కడ ఉంటుంది, అది కూడా మన సిల్వర్ క్లాడింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఈ బ్రాండింగ్ అండ్ బ్యాడ్జింగ్ అయితే చేశారనమాట. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే ఇంజిన్ మోటార్ కూడా మనకు సిల్వర్ కలర్లో కనపడుతుంది. అండ్ బ్యాక్ వీల్ కూడా మనకు ఓల్డ్ రెట్రో లుక్లో సిల్వర్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. సో ఇది మన స్కూటర్ డిజైన్ గురించి. అండ్ నెక్స్ట్ రేర్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఇక్కడ ఒక గ్రాబ్ రైల్ ఏదైతే చూస్తున్నారో ఇది మనకు ఓల్డ్ టైప్ ఆఫ్ డిజైన్ కాబట్టి చాలా వెనక్కి ఇచ్చారనమాట. ఇది డిఆర్ఎల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ దీని పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే దీంట్లో ఉంది. అండ్ 278 సీసీ ఇంజిన్ అనమాట. సో పవర్ చూసుకున్నట్టయితే 18.7 HP పవర్ ఉందన్నమాట. టార్క్ చూసుకున్నట్టయితే 22 NM పీక్ టార్క్ అయితే ఇందులో ఉంది. అండ్ వీల్ బేస్ చూసుకున్నట్టయితే మనకు 1390 mm వీల్ బేస్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 140 mm ఉందన్నమాట. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 10 లీటర్ ఫ్యూయల్ కెపాసిటీ అయితే దీంట్లో ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ టెలిస్కోపిక్ ఉంటే రేర్లో హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉందన్నమాట. ఫ్రంట్ బ్రేక్ చూసుకున్నట్టయితే 230 mm ఉంటే బ్రేక్ చూసుకున్నట్టయితే 230 mm సింగిల్ డిస్క్ ఉందన్నమాట. అండ్ రేర్లో చూసుకున్నట్టయితే 220 mm సింగిల్ డిస్క్ ఉంటుంది. అండ్ ఏబిఎస్ డ్యువల్ ఛానల్ ఏబిఎస్ ఉందన్నమాట. సో ఇవి గైస్ మన ఈ రెట్రో లుక్లో కనపడిన ఒక కీవే స్కూటర్ ఏదైతే ఉందో దాని యొక్క విశేషాలు అనమాట. సో ఈ స్కూటరే కాదు, ఇంకా ఇలాంటి చాలా స్కూటర్స్ ఉన్నాయి రెట్రో లుక్లో కనపడే స్కూటర్స్. సో ఇవి మనం బై చేయొచ్చు మార్కెట్లో. ప్రైస్ గురించి అయితే డీటెయిల్స్ ఇవ్వలేదు కానీ సో ఇవి ముందు మార్కెట్లో తీసుకొని వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ డిస్ప్లే చేసే ఒక రీజన్ ఏంటంటే కస్టమర్స్ ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది అనేదాన్ని తెలుసుకుని దాని తర్వాత వాళ్ళు మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డ్రైవ్స్పార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అండ్ తప్పకుండా షేర్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ నా వీడియో వచ్చేదాకా వెయిట్ చేయండి. అంటిల్ దెన్ మీ అరుణ్ తేజ సైనింగ్ ఆఫ్.